హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? వనభోజనాలకు అయితే వెళ్తున్నానండి. సో కార్తీక మాసం వనభోజనాలకు అయితే తినడానికి అయితే వెళ్తున్నాము. సో నేనైతే సింపుల్గా శారీ అయితే కట్టేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న సపోజ్ శారీలు కట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో గుజరాత్ వెళ్తే ఇంకా అక్కడ ఎలాగో శారీలు అంత ఎక్కువ కట్టను కాబట్టి ఇక్కడైతే శారీస్ అయితే కడుతున్నాను. సో ఇంక నేను, మా హస్బెండ్ అలాగే మా అమ్మాయి వెళ్తున్నాము. సో మా అబ్బాయి లేడు కదా, నేను వీడియోలో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే విరాజ్ స్కూల్ ఏంటి అని అనుకుంటున్నారా? విరాజ్ అయితే నర్సరీ దాకా చదివాడండి, అంటే నర్సరీ చదివాడు. సో నర్సరీ చదివినప్పుడు ఏంటంటే నేను క్యారేజీ పట్టుకెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ క్యారేజీ పట్టుకెళ్ళే అవకాశమే లేదనమాట, ఎందుకంటే భోజనం టైంకి వాళ్ళు ఇంటికైతే వచ్చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే, మమ్మీ నువ్వు ఎందుకు క్యారేజీ పెడతలేదు, ఎందుకు స్నాక్స్ పెడతలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి స్నాక్స్ టైంకి లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తున్నారు కదరా, ఇంకేం బాక్స్ పెట్టినరా మీకు అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో ఫుల్ డే స్కూల్ ఉంటే బాగున్నావు, కాకపోతే హాఫ్ డే స్కూల్స్ అయితే అయిపోయాయి అనమాట వీళ్ళకి. సో ఇప్పుడైతే మేము వనభోజనాలకి అయితే వచ్చేసాము, ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ఉన్నారు, అలాగే జమ్మ చెట్టు ఉంటుంది కదండి. సో ముందు కార్తీక మాసానికి అదే కదా జమ్మ చెట్టుకి ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు. సో ఆ జమ్మ చెట్టు ఏంటంటే, మనకి ఒక రబ్బ తెచ్చి ఇలాగా తులసి మొక్కలు అయితే పెట్టారనమాట. ఈ జమ్మ చెట్టు ఆకుల్ని మనకి తలలో అయితే పెట్టుకుంటారు కదా, నేను కూడా ఒక రబ్బ తీసుకుని తలలో అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా భోజనం కాడికి అయితే వెళ్ళిపోయాము. సో అస్సలు ఖాళీ లేదండి, మేమైతే వెనకాల నుంచున్నానమాట, ముందు వాళ్ళు అయితే తింటున్నారు. సో వాళ్ళని అయితే తీసాను, ఏమేమి వేసారన్నా చూపించడానికి. ఫస్ట్ అయితే బూరు, ఇంకా ప్రసాదం వేశారు, ఇంకా పులిహోర, ఇంకా రెండు కర్రీస్ అయితే వేశారు, ఇంకా ఒక పచ్చడి అయితే వేశారనమాట. ఇంకా మామూలుగా ఇంక తెలిసిందే కదండి, రైసు ఇంకా పెరుగు సాంబార్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో అవన్నమాట వనభోజనాలకి అయితేని. ఇప్పుడైతే నేను చేస్తున్నాను. నేను చేసినప్పుడు ఏంటంటే, జక్కంపూడి విజయలక్ష్మి గారు అయితే వచ్చారనమాట. ఇంకా అప్పుడైతే అందరికీ వడ్డిస్తున్నారు. సో ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కదా జక్కంపూడి విజయలక్ష్మి గారు. ఈవిడ ఇలా వడ్డిస్తూనే విన్నుతో అయితే మాట్లాడిందండి, చాలా సేపు మాట్లాడింది. విన్ను కూడా ఆవిడతో మాట్లాడింది. ఇంకా అప్పుడైతే దగ్గరగా ఉన్నది కదా అని చెప్పేసి ఇంక వీడైతే తీయలేదనమాట. విన్ను అయితే ఎంత అలా చేసిందంటే, ఆ రోజు భోజనం కాడ మా హస్బెండ్ దగ్గరికి వెళ్తానని, నా దగ్గర ఉంటానని నన్ను అటు ఇటు తిప్పేసిందనమాట. ఇంక ఎలాగైతే నా త్వర త్వరగా మా హస్బెండ్ తినేసి వచ్చారో అప్పటికే నా పక్కన కూర్చోబెట్టుకుని నేను తింటా ఉన్నానమాట. ఇంకా విన్ను అయితే పులిహోర ఇష్టం కదా, బాగా ఇష్టం పులిహోర అంటే అని, ఇంక పులిహోర తినేసి ఇంక వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే పార్సల్ అయితే వచ్చిందనమాట. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వడ్లడం అనమాట. ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, అప్పుడు నోములు వస్తున్నాయని చెప్పాను కదా. సో నోములకి ఏంటంటే మంచి ట్రెడిషనల్గా రెడీ అవుదామని చెప్పేసి జ్యువెలరీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో జ్యువెలరీ కూడా వస్తుంది, అంటే చాకర్ ఇంకా లాంగ్ హారం కూడా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసింది వడ్లానం. ఇది చాలా హెవీగా ఉందండి, మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంది. పొడి చీరలకు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మా హస్బెండ్ అంటున్నారు ఇంత హెవీది ఎందుకు అని చెప్పేసి. నోములు కదా మాది కూడా, మాది ఫస్ట్ నోములు అనమాట. సో కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చింది కాసేపటికి ఇంకా జ్యువెలరీ కూడా వచ్చిందనమాట. సో అది కూడా చూపిస్తానండి. సో ఏం ఆర్డర్ చేశాను ఏంటన్నది. ఇంక ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఈ జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఇది అంత గోల్డ్ ఏం లేదండి, నార్మల్గా అయితే ఉన్నదనమాట. ఏదో గిల్టీ దానిలాగా అయితే అస్సలు కనిపించట్లేదు, ఫోన్లో అయితే అలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఈ లాంగ్ హారం కాకుండా షార్ట్ హారం కూడా వేసుకోవచ్చు, అది ఇంకా బాగా లుక్ ఉందన్నమాట. సో ఇవి ఎలా ఉన్నాయన్నది తప్పకుండా కామెంట్ చేయండి. వడ్లానం అలాగే నెక్ సెట్ కూడా ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈవినింగ్ అండి, ఇంక ఈవినింగ్ అయినప్పటికి ఇంక వాకలు తుడుద్దామని చెప్పేసి కిందకైతే వచ్చానమాట. చాలా రోజుల తర్వాత అయితే వాకలు అయితే తుడుస్తున్నాను. సో ఇంకా అత్తగారు అయితే మార్నింగ్ లేచి ఇంకా వాకలు తుడిసేసి ఇంకా వాకలు అయితే కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నారనమాట. సో డైలీ చేస్తారనమాట, డైలీ ముగ్గు పెడతారు కడిగేసి. చాలామంది ఏంటంటే ఇంక మంగళవారం ఇంకా శుక్రవారం మెయిన్ వారాల రోజునైతే కడుగుతూ ఉంటారు. ఇంకా అత్తగారు అయితే డైలీ కడుగుతారనమాట.
ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే నేను షాప్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఆ మ్యాట్ మీదకి అయితే వచ్చాను. సో వచ్చి ఒకసారి అంతా అలా చూస్తున్నాను అనమాట. వచ్చినప్పుడల్లా ఒక్కోసారి అయితే వస్తూ ఉంటాను ఈ పైకి. సో విక్టరీ బజార్ అదిగోండి, మాకు ఏ సరుకులకి ఎక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదనమాట. ఇంటి ముందే విక్టరీ బజార్ అయితే ఉంటుంది. పక్కన వచ్చేసి ఏంటంటే కూరగాయలు కొట్టాలన్నమాట. ఇంకా పక్కన వచ్చేసి బజ్జీలు కొట్టు అయితే ఉంటుంది. ఇంకా ఎదురు వచ్చేసి ఇంకా నాలుగు బొమ్మల సెంటర్ అంటారు. సో అదనమాట, ఇది వచ్చేసి మా ఇంటి పక్కన అట్టి చెట్టు అయితే ఉన్నది. ఈ అట్టి చెట్టు ఏంటంటే మనకి ఎర్ర అట్టికాయలు ఉంటాయి కదండి, ఎర్ర అంటి పళ్ళు. సో ఆ చెట్టు అనమాట. మేము మళ్ళీ వెళ్ళినప్పుడు అవుతుందేమో మేబీ, ఇప్పుడైతే చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇంకా మేము ముగ్గురు ఇంకా అలా పైకి అయితే వచ్చి కాసేపు నుంచి అయితే ఇంక వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంటికాడ పైకి అయితే వెళ్ళానమాట. సో మా ఆయన గారు అయితే ఈ బంతి మొక్కలు అయితే వేశారు పైన, చాలా బాగా ఇడిసినాయండి, చాలా బాగున్నాయి. పూలు అయితే పెద్ద పెద్ద పూలు అయితే వచ్చినాయి. సో చిన్న చిన్న డబ్బాల్లో వేసేట్టు పెట్టారు, చాలా బాగా వచ్చినాయి మొక్కలు అయితేని. ఇంకా అలా వీడియో అయితే తీసానమాట, ఫోన్లో అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా అత్తగారు అయితే ఇక్కడ తెప్ప అయితే వదిలేరు అనమాట. తెల్లవారుజామున పూజ చేసుకుంటారు కదా, ఇంకా తెప్ప అయితే ఇలా గిన్నెలు అయితే వదిలేరు. సో కాలగడికి అయితే వెళ్తారు కదా, కాలవల దగ్గర లేని వాళ్ళు ఇలా గిన్నెలు అయితే వదులుతూ ఉంటారు. ఇంకా నైట్కి వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి వంకాయ ఇంకా ములక్కాడ టమాటా పులుసు అయితే పెడుతున్నాను. సో నేను వీడియోలో చూపించాను కదా ములక్కాడ పులుసు పెట్టాను నిన్న అని చెప్పేసి, అది ఇదేనమాట. సో ముందు వీడియో వెనక వీడియో ఏమో ముందు అయింది, ముందు వీడియో ఏమో వెనక అవుతుంది. ఈరోజు ఇది వచ్చేసి సీతాఫలక్కాయ అనమాట. ఇది మా మామగారు సేలో నుంచి తీసుకొచ్చారు, తినమ్మా తినమ్మా అని చెప్పేసి అన్నారు. సో నేనైతే ఒక కాయ అయితే తీసుకుని తిన్నాను. సో మా మామగారు అయితే ఏది తెచ్చినా సరే ఫస్ట్ అయితే నాకు ఇస్తారనమాట తినమ్మా అని చెప్పేసి. నన్ను ఎప్పుడు పేరెట్టు కూడా పిలవరనమాట, నన్ను అయితే అమ్మ అని కాకేస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మకలాగైతే నేను ఉంటానంట హైట్ కట్ట అని చెప్పేసి. నాకు పెళ్ళాయిని కానించి మా మామగారు అయితే ఎప్పుడు పేరెట్టు అయితే అంత ఎక్కువ కాకారు, ఎప్పుడు అమ్మ అమ్మ అనే కాకేస్తారనమాట నన్ను అయితేని. సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా ఆడబడి అమ్మేది బర్త్డే అనమాట, ఇంకా కేక్ ఇవ్వడానికి అయితే వచ్చింది. తర్వాత ఎవరో కానీ పొంగడాలు అయితే ఇచ్చారు. సో పొంగడాలు అయితే తింటా ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ వ్యూస్ అన్నది తగ్గిపోయినాయి అనమాట, చాలా తగ్గిపోయినాయి. అవి చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తుంది, ఇదేంటి ఇలా తగ్గిపోయి అని చెప్పేసి. రేపైతే మా నోములు ఎలా జరిగినాయి ఏంటన్నది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఉంటానండి, బాయ్ బాయ్.